హలో, ఎక్కడున్నావే? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు, ఏ పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే, మరి నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్ లో ఏమైనా తినడానికి తీసుకురావా. మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్ పార్సల్ తీసుకుని తొందరగా ఇంటికి వచ్చేయి. ఓకే, బాయ్ బాయ్. అమ్మయ్యా, మేడం ఇక్కడ కూర్చోండి. రిజర్వ్డా గిజర్వ్డా? అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. మీరు ఎవరింటి గెస్ట్గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతూ ఇంటికి వచ్చాను. ఓ, నీతూవా? తెలుసా మీరు? నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, బోర్న్ ఇన్ 1984 సెప్టెంబర్ 4. మై ఫాదర్ హ్యావ్ యునో వెరీ ఫేమస్ గుడ్ మెకానిక్ షాప్. మై మదర్ కిచెన్ వైఫ్. మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని. ఏంట్రా గడ్డ కింద పిక్కేది? అందుకని నేర్పేయగలరా? కొట్టేననుకో. ఏంటి బా చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ యూ కమ్ హియర్. మైసెల్ఫ్? యా, కమ్ కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో, డ్రైవర్ అవుతుంది 4th standard. ఆ తర్వాత పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటే? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే, బాయ్.